కిడారి సోమా హత్యలు జరిగిన తర్వాత మావోయిస్టులు పారిపోతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఘటనా స్థలంలో పరిసరాలను చూస్తే ఈ వీడియో దృశ్యాలు నిజమైనవిగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. శర్మ, ఈ లిబర్టీ పుట్టులో కిడారి సర్వేశ్వరరావుతో పాటు సోమాను హత్య చేసిన తర్వాత మావోయిస్టులు పరారీ అవుతున్నారు అనేటువంటి ఒక దృశ్యం ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చి ఉంది. పోలీసులు కూడా దీన్ని చాలా కీలకంగా పరిశీలిస్తూ ఉన్నారు శర్మ. ఘటనా స్థలంలో పూర్తిగా మావోయిస్టులు ఈ దాడి జరిపిన తర్వాత వారందరూ కూడా తప్పించుకుని వెళ్లిపోయారని అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే వారందరూ వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఏదైతే ఈ మృతదేహాలు ఉన్నాయో అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో వారు ఈ కొన్ని వీడియోలను తీసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ వీడియోల్లోనే ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారీ అవుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది స్పష్టంగా. అందులో ఒక వ్యక్తి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ కొంత వేగాన్ని అందుకుంటున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఆ వ్యక్తి నడుస్తూ ఉండగా వెనుక నుంచి ఒక మహిళ ఫ్యాంట్ షర్ట్ వేసుకున్నటువంటి ఒక మహిళ టోపీ పెట్టుకుని వెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఆమె మావోయిస్టు సభ్యురాలే అనేటువంటి అభిప్రాయం అయితే పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే అక్కడి స్థానికులు కానీ వారిని అందరినీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఆమె మావోయిస్టు సభ్యురాలనే ధృవీకరణకు అయితే వారు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ వీడియోని పూర్తిగా వీరందరూ కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ దృశ్యంలో ఒక తలకి టోపీ పెట్టుకుని వెళ్తున్నటువంటి మహిళ కామేశ్వరిగా తెలుస్తూ ఉంది. అది అవునా కాదా అనేది మాత్రం ఇంకా ధృవీకరణకు రావాల్సి ఉంది. ఈ హత్యలు ఏదైతే ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేని హత్య చేయడం చాలా కీలకంగా తీసుకున్నటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలను కానీ వివరాలను కానీ ఇందులో ఎవరు పాల్గొన్నారనేటువంటి అంశాలను కానీ వేగంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక మిలిటరీ వ్యూహంలో ఈ దాడి జరిపారని పోలీసులు పక్కాగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. 60 మంది వరకు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరి ఆచూకీ చిక్కకపోయినా కూడా అక్కడి స్థానికులు వీరు అనుమానిస్తున్నటువంటి వ్యక్తులను ఆధారంగా చేసుకుని 3 వ్యక్తులను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఏదైతే విశాఖ జిల్లాకు చెందినటువంటి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య అనేటువంటి మహిళతో పాటు కామేశ్వరి ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. వీరితో పాటు శ్రీనుబాబు అనేటువంటి వ్యక్తిని కూడా గుర్తించారు. అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రం ప్రస్తుతం మీరు అనుమానిస్తున్న ప్రకారం కామేశ్వరితో పాటు శ్రీనుబాబు ఇందులో ఈ వీడియోలో వెళ్తున్నటువంటి వ్యక్తులుగా వారు భావిస్తూ ఉన్నారు. ఇది అవునా కాదా అనేది మాత్రం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా వారు మాత్రం దాడిలో పాల్గొన్నటువంటి మావోయిస్టులు అనేటువంటి సమాచారం మాత్రం తెలుస్తోంది. మరోవైపు ఈ పోలీసులు కూడా దీనికి సంబంధించి విచారణను చాలా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని నిన్నంతా కూడా రాష్ట్ర ఉన్నత స్థాయి నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ వీరందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ స్థానికులతో కూడా మాట్లాడి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్గొన్నటువంటి వారు ఎవరో వీలైనంత వేగంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నందపూర్ ఏరియా కమిటీతో పాటు మరొకటి కూడా ఇందులో పాల్గొని ఉండవచ్చని ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు శర్మ. అయితే మొత్తంగా ప్రస్తుతం వచ్చినటువంటి వీడియో మాత్రం ఖచ్చితంగా ఈ కేసు ఏదైతే ఇప్పుడు ఈ దాడికి సంబంధించినటువంటి వివరాలను త్వరితగతిన తెలుసుకునేందుకు ఎంతో దోహదం చేస్తుందనే చెప్పాలి. పోలీసులు కూడా ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరగా ఎవరు చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, వారు ఎటువైపు వెళ్లారు అనేటువంటి అంశాలను కూడా ఇప్పటి వరకు స్థానికులు చెబుతున్నటువంటి వివరాలు మాత్రమే ఆధారంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా వారు ఏ దిశగా వారు వెళ్లారు, ఎటువైపు వెళ్లి ఉండొచ్చు అనేటువంటి అంచనాలకు రావడానికి మాత్రం ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది సార్. ధన్యవాదాలు అనిల్.